చేసి మనుషుల్ని లేపేసేవాడు. మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్, వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఫిలిం గుంటూరు కారం. మహేష్ బాబు ఈసారి రొటీన్ మూవీస్తో కాకుండా పక్కా మాస్ మూవీతో వస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు జోడిగా శ్రీలీల అలాగే పూజ ఎగ్దే నడుస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా జగపతి బాబు నడుస్తున్నాడు. రీసెంట్ గానే జగపతి బాబుకు సంబంధించిన షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. అరవింద సమేతలో జగపతి బాబు ఎలా ఉంటాడో మనందరికీ తెలిసిందే. దానికి డబుల్ గా ఈ సినిమాలో జగపతి బాబు ఉంటాడంట. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా వైలెంట్ గా ఉంటుందని సమాచారం. ఈ మూవీ షూటింగ్ అవుతున్న సమయంలో ఈ మూవీ నుంచి జగపతి బాబుకి సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. ఈ పిక్స్ చూడగానే మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకున్నారని చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబుకి అలాగే జగపతి బాబుకి మాస్ వెయిట్స్ అయితే ఉంటాయంట. మహేష్ బాబు ఈ సినిమాలో పక్క గుంటూరు కుర్రాడుగా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. ఇక ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ అవబోతుందంట. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా గుంటూరు చుట్టే తిరుగుతుంది. జగపతి బాబు ఈ మూవీలో గుంటూరు మిర్చి మార్కెట్ ఓనర్ గా కనిపిస్తాడట. అయితే జగపతి బాబు డబ్బుల కోసం ఎంతగానే తెగిస్తాడట ఈ సినిమాలో. ఇక మహేష్ బాబు జగపతి బాబుకి యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయంట. ఈ సినిమా స్టోరీ మొత్తం కూడా చాలా వైలెంట్ గా రాశారంట త్రివిక్రమ్ గారు. ఇక రీసెంట్ గానే కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తూ ఈ మూవీ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ మాస్ గా ఉందనే చెప్పాలి. మహేష్ బాబు ఈ గ్లిమ్స్ లో ఒక మాస్ డైలాగ్ అయితే చెప్పారు. ఏంటి అలా చూస్తున్నావు, బీడీ 3D లో కనబడుతుందన్న మాస్ డైలాగ్ తో ఈ టీజర్ స్టార్ట్ అయింది. ఇక మహేష్ బాబు జగపతి బాబుకు వార్నింగ్ ఇవ్వడానికి ఈ గ్లిమ్స్ లో వచ్చాడు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినా లేదా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరి కొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.